మీ సహోదరి సహోదరులు ఆ రోజుల్లో అమ్మనుకునేది సేవకుల చేతుల మీద కనీసం నీళ్ళు పోస్తారే, అలాంటి సేవకుడిగా ఉన్న చాలు మా అబ్బాయి అని చెప్పి మా అమ్మ ఆలోచనలు అవి. కానీ దేవుడు ఆలోచనలు ఏమిటంటే ఇదిగో ఇవి, ఇక్కడ నేను నిలబడి లక్షల మందికి సువార్త ప్రకటించాలి. తండ్రులు తల్లులు, మీ బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచనల కంటే మన పరలోకమందున్న తండ్రికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. మీ పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచనల కంటే దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కానీ ఆ ఆలోచనలు, దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఆలోచనలు క్రియల్లో ఆయన పెట్టాలి అంటే ఏం కావాలో తెలుసా? వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగాయను, వెలుగును చీకటిని ఆయన వేరు చేశాను. వెలుగును చీకటిని వేరు చేసిన తరువాతే ఆయన సమస్త సృష్టిని సృష్టించాడు. అనగా తన మనసులో మదిలో ఉన్నటువంటి మహాజ్ఞానంతో ఎటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాడో అది ఎప్పుడు సృష్టించాడయ్యా అంటే కేవలం చీకటి వేరైనప్పుడే ఆయన తన అద్భుతమైన ప్రణాళికను క్రియల్లో పెట్టగలిగాడు. నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. అవి ఎప్పుడు నీ జీవితంలో క్రియగా మారుతాయంటే నీలో ఉన్న చీకటి, చెప్పండి, వేరు కావాలి. నువ్వు పాపంలో జీవిస్తూ, అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ, అబద్ధాలు చెప్తూ, అన్యాయం చేస్తూ, ఇవన్నీ చేస్తూ దేవుడు నా పట్ల ఉన్నతమైన కార్యాలు చేయాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నా వ్యాపారాన్ని దీవించాలి, నా బిడ్డలను దీవించాలి అని అనుకోవడం అవివేకం. దేవుడు నిన్ను నన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, హెచ్చించాలన్నా మొదటిగా జరగాల్సింది ఏమిటంటే చీకటి నుండి మనం వేరు కావాలి. ఈ సకల సృష్టిని దేవుడు వేరుపరచుట అనే ప్రక్రియతోనే స్టార్ట్ చేశాడు. గాడ్ బిగాన్ దిస్ క్రియేషన్ విత్ సెపరేషన్. దేవుడు ఈ ప్రపంచం అంతటినీ కూడా సెపరేషన్ అనేటటువంటి ప్రక్రియతో స్టార్ట్ చేశాడు. సంఘాన్ని దేవుడు ప్రారంభించిన విధానం తెలుసా ఎలాగో? గాడ్ స్టార్టెడ్ ద చర్చ్ విత్ సెపరేషన్. దేవుడు సంఘాన్ని సెపరేషన్తోనే స్టార్ట్ చేశాడు. ఎలా? ఇదిగో ఈ వాక్యం తెలియచేస్తుంది. చీకటి నుండి దేవుడు తన ప్రజలను, తాను ప్రేమించిన వారిని వేరు చేశాడు. అనగా దేవుడు నిన్ను నన్ను పాపిష్టి కార్యములను వేరు చేసి పరిశుద్ధంగా జీవించడానికి ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఇదిగో ఈరోజు మనల్ని పరిశుద్ధ సంఘంగా చేర్చాడు. ఈ సంఘం ఎలా ప్రారంభమైందో తెలుసా? పాపము నుండి వేరుపరుచుట అనే ప్రక్రియ ద్వారా స్టార్ట్ అయింది. ఎవరు క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడినవాడు, పాపము నుండి వేరు చేయబడినవాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినవాడు. సంఘము ప్రారంభించబడింది వేరుపరచుట అనే ప్రక్రియతో. సరే, పరలోకం ఎప్పుడు మనం పరలోకంలో అడుగు పెడతామో తెలుసా? వేరుపరచబడుట అనే ప్రక్రియతోనే. ఒకరోజు రాబోతుందంట, దేవుడు ఏం చేయబోతుందో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. హోల్ క్రియేషన్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ సెపరేషన్. క్రియేషన్ బిగాన్ విత్ సెపరేషన్ అండ్ ద చర్చ్ బిగాన్ విత్ సెపరేషన్ అండ్ ద క్రియేషన్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ సెపరేషన్. ప్రపంచము ఒక ముగింపుకు రాబోతుంది. ఎలా? సెపరేషన్తోనే ముగింపు రాబోతుంది. చదువుతున్నాను 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీర్వదించి ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రియ సహోదరి సహోదరులు, ఈ ప్రపంచం ముగింపుకు రాబోతుంది సెపరేషన్తో. సెపరేషన్తోనే ఈ ప్రపంచం దేవుడు స్టార్ట్ చేశాడు. సెపరేషన్తోనే సంఘాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. సెపరేషన్తోనే ఈ క్రియేషన్ని, ప్రపంచాన్ని ముగింపు పలుకబోతున్నాడు. పరలోకంలో మనందరినీ ప్రవేశపెట్టబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది గొర్రెలను మేకలను దేవుడు వేరు చేసేస్తాడు. పరిశుద్ధంగా జీవించిన వారిని, పాపిష్టి పనులు చేసిన వారిని దేవుడు వేరు చేసేస్తాడు. పరిశుద్ధంగా జీవించిన వారిని చూసి అంటున్నాడు, నా తండ్రి చేత ఏర్పరచబడిన వారులారా, రండే, నాతో పాటు యుగ యుగములు పరలోకములో నివసించడానికి, పరలోకంలో ప్రవేశించండి.
అలా దేవుడు వేరు చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎక్కడుండబోతున్నాం? ఎక్కడుండబోతున్నాం? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, ప్రభు ఒకవేళ ఈరోజే మందిరంలో అడుగుపెట్టి పరిశుద్ధంగా తనను సొంత రక్షకునిగా అంగీకరించి తన బిడ్డలుగా జీవించే వారిని వేరు చేసి తనకు వ్యతిరేకంగా జీవించే వారిని వేరు చేసినట్లయితే, ఈరోజు ఒకవేళ వేరు చేసినట్లయితే అడుగుతున్నాను, మనం ఎటువైపు నిలబడతాం? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, పసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు ఈ సమయంలో. నీ ప్రేమను నాయన లోకానికి ప్రచురం చేయాలి, ఈ బాధ్యతను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మాకోసం మరణించావు, మరణాన్ని గెలిచి తిరిగి లేచావు, మాకోసం పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నావు, త్వరలోనే రాబోతున్నావు. నీ రాకడ కోసం నిత్యము ఎదురు చూసే మహాకృప మా అందరికీ దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోం.